హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. కవాకి అలా నారుటోతో ట్రైనింగ్ చేస్తూ మన నారుటో ఇంకా బోరుటో టీమ్కి దగ్గరయ్యి బోరుటోకు ఒక బ్రదర్లా మారుతాడు. ఇదే టైంలో కారా లొకేషన్లో ఉన్న సాస్కే టెంటైల్స్ నుంచి చాక్ర అబ్జర్వ్ చేసుకున్న జీగన్ ఒక ఒట్సుసుకి అని తెలుసుకొని వెంటనే ఇది నారుటోకి తెలియచేయడానికి డిసైడ్ అవుతాడు. కానీ ఇదే టైంలో నారుటో ఇంట్లో ఉన్న కవాకి చేతికి ఉన్న కార్మా ద్వారా జీగన్ సడన్గా నారుటో ఇంటికి వచ్చి సర్ప్రైజ్ అటాక్ చేసి నారుటోతో ఫైట్ కూడా చేస్తాడు. దానితో నారుటోని లీఫ్ విలేజ్ని కాపాడడం కోసం కవాకి జీగన్కి లొంగిపోయి వెళ్ళిపోదాం అనుకుంటే నారుటో దానికి ఒప్పుకోకపోవడంతో జీగన్ నారుటోని వేరే డైమెన్షన్కి తీసుకెళ్తాడు. నారుటో చాక్రాని ఫాలో అవుతూ సాస్కే కూడా అక్కడికి వచ్చి జీగన్ గురించి మొత్తం నారుటోకి చెప్పడంతో ఇద్దరూ కలిసి వాళ్ళ ఫుల్ పవర్తో జీగన్ ఆపడానికి ట్రై చేసినా జీగన్ చేతిలో ఓడిపోతారు. దానితో జీగన్ నారుటోని సీల్ చేసి సాస్కేని చంపుదాం అనుకుంటే సాస్కేని నారుటో ఎస్కేప్ అవ్వమని చెప్పడంతో సాస్కే ఒక్కడే తప్పించుకుంటాడు. కానీ మన నారుటోని జీగన్ సీల్ చేసేస్తాడు. ఇదే టైంలో నారుటో కనిపించకుండా పోవడానికి కారణం కవాకి అని శేకమారు కవాకిని బ్యారియర్లో బంధిస్తే నారుటో చాక్రాన్ని సెన్స్ చేయడం ద్వారా నారుటో ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకున్న కవాకి బోరుటో టీమ్కి తెలియచేయడంతో అందరూ కలిసి నారుటోని కాపాడడానికి ఫిక్స్ అవుతారు. దానితో బోరుటో ఇంకా కవాకి వాళ్ళ కార్మని కలపడంతో నారుటో ఉన్న డైమెన్షన్కి పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇక దానితో నారుటోని కాపాడడం కోసం బోరుటో ఇంకా కవాకి వాళ్ళ టీంతో వేరే డైమెన్షన్కి చేరుకుంటే అక్కడ నారుటోకి కాపలాగా కారా ఇన్నర్ అయిన బోరో ఉంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే చెప్పేస్తా. టైజుట్సుకి స్పెషల్ క్లాన్ ఏమైనా ఉంటుందా అని అడిగారు. దీనికి ఆన్సర్ అయితే ఒక షినోబికి మెయిన్గా కావాల్సిన 3 ఎలిమెంట్స్ నింజుట్సు, గెంజుట్సు ఇంకా టైజుట్సు. కానీ ఏ చాక్ర ఉపయోగించకుండా ఫిజికల్ ఎబిలిటీ అయిన టైజుట్సుని మాత్రమే వాడితే ఒకప్పుడు ఎవరు వాళ్ళని షినోబి అవ్వలేరు అనుకునేవాళ్ళు. కానీ దానిని మన గాయ్ సెన్సే ఇంకా రాక్ లీ కలిసి పూర్తిగా మార్చి సిరీస్లో పెద్దగా చూపించకపోయినా చాలామంది టైజుట్సు యూజర్స్కి దారితీశారు. టైజుట్సు క్లాన్స్ గురించి పెద్దగా చూపించకపోయినా లీ క్లాన్లో మనకి తెలిసిన రాక్ లీ ఇంకా తన కొడుకు మెటల్ లీ ఇంకా ఫిల్లర్స్లో చూపించిన లీఫ్కి హీరో అయిన చెన్ అలా చాలామంది కేవలం టైజుట్సు మాత్రమే యూజ్ చేయగలరు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టైజుట్సు మాత్రమే యూజ్ చేయగలిగే క్లాన్స్ అయితే ఉన్నాయి, కానీ సిరీస్లో దాని గురించి పెద్దగా ఎక్కడా చూపించలేదు. ఇంకా నెక్స్ట్ ఇటాచి త్సుకుయోమి యూజ్ చేసి షీసుయి కొటామాట్స్కామి నుంచి బయటపడచ్చా అని అడిగారు. దీనికి ఆన్సర్ అయితే ఒక గెంజుట్సు వాడి ఇంకో గెంజుట్సు నుంచి బయటపడచ్చు. దీనికి ఎగ్జాంపుల్ అయితే టయూయ తన గెంజుట్సు వాడి ఇటాచి ఇంకా సాస్కేని బంధించినప్పుడు సాస్కే ఇంకా ఇటాచి ఒకరిపై ఇంకొకరు వాళ్ళ గెంజుట్సు వాడి తప్పించుకుంటారు. టయూయ గెంజుట్సు కన్నా వాళ్ళ గెంజుట్సు ఎంతో పవర్ఫుల్ కావడంతో ఇది చెయ్యగలిగారు. కానీ మనకి తెలిసి షీసు ఇది సిరీస్లో అన్నిటికన్నా పవర్ఫుల్ గెంజుట్సు, కాబట్టి ఇటాచి త్సుకుయోమి వాడిన దాని నుంచి బయటపడలేం. ఇంకా లాస్ట్గా మనందరికీ చాలా ఇంపార్టెంట్ ఇంకా సాడ్ న్యూస్, నారుటో షిప్డెన్ ఫస్ట్ ఎపిసోడ్ తెలుగులో రాలేదు. సోనీ తెలుగు ఛానల్లో కూడా నారుటో షిప్డెన్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది కానీ హిందీలో వచ్చింది. ఇంకొక పెద్ద ధమాకా ఏంటంటే జియో టీవీ యాప్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది. సోనీ ఛానల్స్కి బదులు సోనీ లివ్ ఛానల్స్ పెట్టేశాడు. షెడ్యూల్లో నారుటో షిప్డెన్ అని హైప్ పెంచి ఏదో రొట్ట కార్టూన్స్ వేస్తున్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాధపడ్డా. ఒకవేళ డబ్బింగ్ అవ్వకపోతే ముందే చెప్పాలి కదా, ప్రోమో తెలుగులో రిలీజ్ చేసి మార్చ్ 18th 10 PM అని టైం కూడా ఇచ్చి రిలీజ్ అయ్యే వరకు అప్డేట్స్ ఇచ్చి లాస్ట్లో బాహుబలి కట్టప్ప కన్నా పెద్ద మోసం చేశారు. నమ్మించి గొంతు కోశారు సోనీ టీమ్. ప్లీజ్ ఏదైనా టెక్నికల్ ఇష్యూ అయితే దయచేసి మళ్ళీ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి తెలుగులో రీటెలికాస్ట్ చేయండి. జరిగిన దాని మీద అప్డేట్ ఇస్తూ ఒక పోస్ట్ పెట్టండి.
అట్లీస్ట్ 10 నిమిషాల్లో పెట్టగలిగే స్టోరీ అయినా పెట్టండి, ముందే ఏదైనా రెస్పాండ్ అవ్వండి. ఇది చాలా దారుణం. ముందే తెలుగులో రిలీజ్ అవ్వదని చెప్పినా కూల్ అయ్యేవాళ్ళం. లాస్ట్ మినిట్ వరకు తెలుగు ప్రోమో వల్ల యూట్యూబర్స్ ఇంకా చాలామంది ఫ్యాన్స్ స్టోరీలు పెడుతూ హైప్ పెంచుతూనే ఉన్నారు. కానీ అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఇలా చేయడం చాలా దారుణం. టీఆర్పీ కావాలంటారు, కానీ ఫస్ట్ ఎపిసోడ్కే ఇలా చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్ నుండి టీఆర్పీ ఎలా వస్తుంది? ఇక నెక్స్ట్ ఏం జరుగుతుందో మనం చూడడం తప్ప ఏం చెయ్యలేం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. కానీ ఒక్క ముక్క మాత్రం చెప్పనివ్వండి, నాలా చాలామంది యూట్యూబర్స్ ఇంకా ఇన్ఫ్లుయెన్సర్స్ మాకు వచ్చిన అప్డేట్ బట్టి మీకు ఇన్ఫర్మేషన్ తెలియచేశాం. ఎందుకు రాలేదంటే మా దగ్గర సమాధానం లేదు. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ అడగాల్సింది సోనియని. తెలుగులో లేనప్పుడు మరి ఎందుకురా హైప్ పెంచావని వెళ్ళి వాళ్ళని అడగండి. క్యాన్సిల్ అయినా, ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చినా దాని గురించి పోస్ట్ లేదా స్టోరీ పెట్టడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. సో ప్లీజ్ యూట్యూబర్స్ని కాకుండా సోనియని కామెంట్స్లో గట్టిగా వేసుకోండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే, నువ్వు బాగానే ఉన్నట్టున్నావురా కవ్వకి, ఇక్కడికి టెలిపోర్టేషన్ నింజుట్స్ వాడితేనే రాగలవు, మరి మీరెలా వచ్చారు? మూసుకోరా బోరో, ఇక్కడ క్వశ్చన్స్ అడగాల్సింది మేము. లార్డ్ 7th ఎక్కడ? చూస్తుంటే నీ చెత్త యాటిట్యూడ్ ఇంకా మారలేదనుకుంటా, కానీ దానివల్ల నాకు ఏ ఇబ్బంది లేదులే. నేను అడిగింది వినిపించలేదా? చూస్తుంటే మేము నిన్ను ఓడించి బలవంతంగా మా సమాధానం తెలుసుకోవాలనుకుంటా. ఆ యాటిట్యూడ్! నువ్వు ఎవరి కోసం నీ తోకూపవు. వాళ్ళు ఎంత శక్తివంతులైనా కానీ అదంతా పక్కన పెట్టి వీడి కోసం చాలానే మారావు. ఏంటి, వీడి కోసమా? అంటే అందులో? అవును, హోకాగే ఇందులోనే ఉన్నాడు. రేయ్, నా నాన్ననేం చేసావు? దానికి సమాధానం నీ అంతట నువ్వే తెలుసుకో బోరుటో ఉజుమాకి. నాన్న ఏంటి, ఎంత ప్రయత్నించినా ఇది ఓపెన్ అవ్వట్లేదు. మీ దురదృష్టమసత్తు జీగెన్ మాత్రమే ఆ సీల్ని ఓపెన్ చేయగలడు. కానీ మీకోసం ఒక సలహా ఇవ్వనివ్వండి, దానిని బలవంతంగా ఓపెన్ చేయడానికి పగలగొట్టడానికి ప్రయత్నించకండి. అలా చేస్తే లోపలున్న వాటికి ఏమైనా జరగచ్చు. నేను లార్డ్ 7th చాక్రాన్ని ఫీల్ అవ్వగలుగుతున్నా, సందేహమే లేదు. ఆయన బతికే ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలా, మనం ఆయనని ఎలా కాపాడాలి? దాని గురించి తర్వాత, ముందు మనం వీడిని ఓడించాలి అని చూస్తే బోరో కనిపించడు. ఎక్కడికి వెళ్ళాడా అని చూస్తుంటే బోరో సడన్గా తన లావా స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తే అందరూ తప్పించుకుంటారు. కాఫిన్కి ఏమీ కాకూడదని కవాకి తన కార్మతో జుట్సుని అబ్జార్బ్ చేసుకుంటాడు. అమ్మయ్యా, దీనికి ఏం కాలేదు, ఆ ఎదవ కావాలనే లార్డ్ 7th మనకి ఎర్రగా వాడుతున్నాడు అనుకుంటుండగా మళ్ళీ బోరో అటాక్ చేయడంతో టైంకి బోరుటో వచ్చి తన కార్మతో అబ్జర్వ్ చేసుకుంటాడు. బోరుటో కార్మానా, డెల్టా ఇచ్చిన ఇంటెల్ కరెక్ట్గానే ఉంది. రే బండోడా, దాక్కుంటూ పిరికోడ్లో అటాక్ చేస్తావేంట్రా? అయితే రారా చూసుకుందాం, లేకపోతే నువ్వు కూడా ఒక పిరికొడివేనా? అన్న మాటలకి బోరుటో రెచ్చిపోయి తన రసింగంతో అటాక్ చేయబోతుంటే బోరో అటాక్ చేసినా కవాకి దాని నుంచి బోరుటోని కాపాడతాడు. ఇక దానితో బోరుటో తన రసింగంతో అటాక్ చేసి బోరోని గోడ కంటించేస్తాడు, కానీ బోరో వెంటనే హీల్ అయిపోతాడు. రసింగనా, చాలా పవర్ఫుల్గానే ఉంది. గ్యాప్ ఇవ్వకరా బోరుటో, వాడికి రీజనరేట్ అవ్వడానికి కూడా గ్యాప్ ఇవ్వకుండా అటాక్ చేసి వాడిని అంతం చేద్దాం. అలాగే సోదరా అని కవాకి తన హ్యాండ్ని మోడిఫై చేసుకొని బోరోని అటాక్ చేసి ఎగరేస్తే బోరుటో తన రసింగంతో అటాక్ చేద్దామనుకుంటాడు, కానీ సడన్గా బోరుటో పడిపోతాడు. ఏమైంది అని అనుకుంటుండగా కవాకి కూడా వీక్ అయిపోతాడు. దానితో కవాకి గాలిలో ఏదో నల్లని పొగ, అంటే బ్లాక్ మిస్ట్ ఉన్నట్టు గమనిస్తాడు. ఏంటిది, బోరోగాడి నింజుట్సూనా?
దీనిని ఎందుకని నేను అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నా అనుకుంటుండగా బోరో కవాకిని అటాక్ చేస్తాడు. దానివల్ల కవాకి స్పృహ కోల్పోతాడు. ఇదంతా తన షారింగంతో గమనిస్తున్న సారదా. అది వాడు ఇందాక నుంచి సైన్స్ యూజ్ చేయడం వల్ల వచ్చిన నింజుట్సు అయితే కార్మాతో ఎందుకని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారు? హోకాగే కొడుకు బోరుటో ఉజుమాకి, ఇంకా నువ్వు మోమోషికి ఓట్సుసుకి వెసల్. మోమోషికి వెసలా? నీ వల్ల మా ప్లాన్కి మేము పెట్టుకున్న టైం లిమిట్ పూర్తిగా తగ్గిపోయింది. దానికి నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా. రే, ఏం మాట్లాడుతున్నావు అంటుండగా మిట్సుకి తన విన్ స్టైల్ బ్రేక్ త్రూ యూస్ చేసి బోరుటోని కాపాడతాడు. కానీ ఆ మిస్ట్ మళ్ళీ వచ్చేస్తుంది. మీ దురదృష్టమసత్తు, అలాంటి జుట్సుతో నా ఈ బ్లాక్ మిస్ట్ని తొలగించలేరు. ఇది అప్పుడే నీ బాడీలోకి కూడా వెళ్ళిపోతుంది. దానికి ముందే తప్పించుకోరా ఓరోచిమారు కొడుకైన మిట్సుకి అనడంతో మిట్సుకి తన స్నేక్ లైట్నింగ్ జుట్సుతో అటాక్ చేస్తే బోరో తన వాటర్ వాల్ జుట్సుతో అడ్డుకుంటాడు. వెంటనే గ్యాప్ ఇవ్వకుండా మిట్సుకి తన స్నేక్ హ్యాండ్స్తో బోరోని బంధిస్తాడు. కానీ బోరో తన బలం వాడి ఈజీగా మిట్సుకిని తిప్పి కొడతాడు. కానీ ఇక్కడ మిట్సుకి ఆల్రెడీ తన స్నేక్ని యూజ్ చేసి పాయిజన్ చేసినట్టు రివీల్ అవుతుంది. కానీ బోరో మళ్ళీ ఏవో సైన్స్ని యూజ్ చేసి పాయిజన్ని కూడా ఆపుతాడు. ఈ మిస్ట్లో ఇంకా ఉంటే ప్రమాదం. ముందు బోరుటోని కవాకిని కాపాడడానికి ప్రయత్నించాలి. నాకు ఆ వెసల్స్తోనే పని. కానీ నువ్వు నా దారికి అడ్డు రావాలనుకుంటే నువ్వు చావక తప్పదు అంటుండగా సారదా సడన్గా ఒక పెద్ద రాయితో బోరోని అటాక్ చేసి వెంటనే అందరినీ ఆ బ్లాక్ మిస్ట్ నుంచి తప్పించి కాపాడుతుంది. పారిపోయారా? కానీ హోకాగే ఇంకా నా దగ్గరే ఉన్నాడు. దీనికోసం నువ్వు తిరిగి వస్తావు కదరా కవాకి. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇమేజ్ బట్టి ఆ క్యారెక్టర్ ఎవరో తెలిస్తే చెప్పమని అడిగా. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ విలేజ్ హిడెన్ ఇన్ ద మిస్ట్కి 5th మిజుకాగి అయినా లావా స్టైల్ ఇంకా మిస్ట్ స్టైల్ లాంటి రెండు కెకేగెన్కై యూస్ చేయగలిగే షినోబి మే టెరుమి. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే, ఎందుకని మనం పారిపోతున్నాం? లార్డ్ సెవెంత్ని అలా వదిలేస్తున్నామా? కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. అక్కడే ఉంటే మనందరం చనిపోయే వాళ్ళం. ఆ డార్క్ మిస్ట్, దానివల్ల మన బాడీ పూర్తిగా పనిచేయకుండా పోతుంది. వాడేవో సైన్స్ యూస్ చేస్తూనే ఉన్నాడు కాబట్టి అది నింజుట్సునే. కానీ కార్మా దానిని అబ్జర్వ్ చేసుకోలేకపోయింది కదా. కార్మా చాక్ర ద్వారా ఏర్పడిన దానిని మాత్రమే అబ్జర్వ్ చేసుకోగలదు. ఉదాహరణకి చాక్ర ద్వారా యూస్ చేసే వాటర్ స్టైల్ జుట్సుని అబ్జర్వ్ చేసుకోగలదు. కానీ నది నుంచి వచ్చే వాటర్తో జుట్సు చేస్తే దానిని అబ్జర్వ్ చేసుకోలేను. కాబట్టి కార్మాతో కాకుండా దానిని అడ్డుకోవడానికి ఇంకో దారి చూడాలి అంటూ బోరుటో ఇంకా కవాకి మళ్ళీ స్పృహ కోల్పోతారు. దానితో మిట్సుకి తన స్నేక్స్తో బోరుటో ఇంకా కవాకికి యాంటీడోడ్ ఇచ్చి బోరో యూస్ చేస్తున్న డార్క్ మిస్ట్ ఒక వైరస్ అని రివీల్ చేస్తాడు. దీనివల్ల బోరుటో ఇంకా కవాకి మళ్ళీ నార్మల్ అవుతారు. అంతేకాకుండా ఈ డార్క్ మిస్ట్ చాక్ర ద్వారా కాకుండా ఏవో సైంటిఫిక్ నింజా టూల్స్తో సృష్టిస్తున్నాడు కాబట్టి కార్మా ద్వారా దానిని అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారు అని సారదా చెప్తుంది. ఏదేమైనా మనం ముందు త్వరగా లార్డ్ సెవెంత్ని కాపాడాలి. కానీ అంతకన్నా ముందు మన టీం మొత్తాన్ని ఒకటిగా నడిపే కమాండర్ కావాలి. కమాండరా? చెప్పాలంటే ఇందాక సారదా డెసిషన్ తీసుకొని అందరినీ కాపాడకపోతే మనందరం చనిపోయే వాళ్ళం. కాబట్టి సారదయ్యే మన కెప్టెన్గా మనకి ఆర్డర్స్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి, నేనా? ఏంటి, సారదా ఎందుకని కెప్టెన్గా ఉండాలి? క్లియర్గా తెలుస్తుంది కదా నువ్వు కెప్టెన్గా పనికిరావని బోరుటో. సరే, అయితే నువ్వు చెప్పినట్టే చేద్దాం. మనం గెలిచే ఛాన్స్ దీనివల్ల కొంచెం పెరిగినా మంచిదే. సరే, అయితే పైగా మనకిప్పుడు చర్చించుకునే టైం అస్సలు లేదు. సరే మరి, వెళ్దామా కెప్టెన్ సారదా? హోకాగే అంత బాగోకపోయినా
దీని సౌండ్ కూడా బాగుంది. ఇక కవాకితో కలిసిన మన సరికొత్త టీమ్ సెవెన్ కౌంటర్ అటాక్కి సిద్ధం. కట్ చేస్తే శారదా తన షారింగన్ని యాక్టివేట్ చేసి బోరోని చేరుకుంటుంది. శారదా ఉచిహా, నువ్వు ఒక్కదానివే వచ్చావా? మిగిలిన వాళ్ళకి ఏమయ్యింది? నా మిస్ట్ వాళ్ళ బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి కదలలేకపోతున్నారా? నువ్వు నీ బాడీలో వైరస్ని సృష్టిస్తూ దానితో మమ్మల్ని అటాక్ చేస్తున్నావు కదా, నీ చెత్త ట్రిక్స్ గురించి మాకు తెలిసిపోయింది. ఓ, కనిపెట్టేశారా? కానీ అయితే ఏంటి, దాని గురించి నువ్వు ఏం చెయ్యగలవు అని బోరో తన లావా స్టైల్ జుట్సుతో అటాక్ చేస్తే శారదా తన ఫైర్ స్టైల్ జుట్సుతో దానిని అడ్డుకుంటుంది. అటాక్ చేయబోతున్న బోరో నుంచి తప్పించుకొని దూరంగా వెళ్ళి దాక్కుంటుంది. దూరంగా దాక్కొని నా వైరస్ నుంచి తప్పించుకోవాలనుకుంటున్నావా? వాడు పవర్ఫుల్లే, కానీ నా అంత స్పీడ్గా కదలలేడు అనుకుంటుండగా బోరో చాలా స్పీడ్గా శారదా చుట్టూ తిరుగుతూ చుట్టూ అంతా తన వైరస్తో నింపేస్తాడు. వైరస్ నిన్ను చుట్టుముట్టింది, ఇప్పుడు ఎక్కడికి పారిపోతావు అనడంతో శారదా జంప్ చేస్తే బోరో శారదాని అటాక్ చేసి నేల కంటించేస్తాడు. దానితో శారదా కిందున్న వైరస్లో ఇరుక్కుంటుంది. కానీ బోరో అంతటితో ఆపకుండా శారదా పేక పిసుకుతూ, ఇక నీ పని అయిపోయింది, ఇంకాసేపు ఆగితే నీ వేళ్ళు కూడా కదపలేవు ఆ ముగ్గురిలాగే. ఇక్కడ నుంచి అయితే నా అటాక్ మిస్ అవ్వదు అని శారదా తన ఫైర్ బాల్ జుట్సుతో అటాక్ చేస్తుంది. ఏంటి, తను ఎలా కదులుతుంది అని బోరో అనుకుంటుండగా శారదా ఒక మంచి పంచిచ్చి బోరోని ఎగరేస్తే దీనికోసమే వెయిట్ చేస్తున్న బోరుటో ఇంకా కవాకి ఎంట్రీ ఇచ్చి బోరుటో తన రసింగన్ వాడితే కవాకి తన కార్మతో బోరుటో కార్మాకి కలిపి న్యూనిసన్ ద్వారా చాక్రా పెంచి అతిపెద్ద రసింగన్తో బోరో ముఖం మీద పెద్ద బ్లాస్ట్ చేసి బోరో బాడీని నాశనం చేస్తారు. అది లెక్క. చూస్తుంటే అంతా ప్లాన్ ప్రకారమే జరిగింది కదా. అవును, నువ్విచ్చిన యాంటీబాడీస్ చాలా బాగా పనిచేశాయి. కానీ తలలేని బోరో మొండెం లేచి నుంచుంటుంది. అంతేకాక పూర్తిగా హీల్ కూడా అయిపోతుంది. యాంటీబాడీస్ పనిచేశాయి, ఇది బోరుటో చెప్పడం నేను ఖచ్చితంగా విన్నా, కానీ అది అసాధ్యం. ఈ వైరస్ని అంతం చేసే యాంటీబాడీస్ నాలో మాత్రమే ఉంటాయి. ఒకవేళ అది మిట్సుకియా, వాడు ఇందాక నన్ను పాయిజన్ మాత్రమే చెయ్యలేదు, నా రక్తం కూడా తీసుకున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నావా? అవును, ఇందాక నేను నీ రక్తం తీసుకొని వీళ్ళని నయం చేశా. ఏదైనా ఇకపై మా మీద నీ పిరికి వైరస్ అటాక్ పనిచేయదురా ముసలోడా. ఇక నీ కథ ముగిసింది. మీ బచ్చగాళ్ళు దానిని బాగానే అడ్డుకున్నారు అంటుండగా బోరోని అందరూ చుట్టుముట్టి అటాక్ చేయడానికి రెడీ అవుతారు. కానీ బోరో నారుటో కాఫిన్ వైపు వెళ్ళడంతో బోరోని ఎలాగైనా ఆపడానికి వెంటనే కవాకి ఒక్కడే అటాక్ చేయబోతాడు. దానితో మళ్ళీ బోరో తన వైరస్తో అటాక్ చేస్తే అది పనిచెయ్యదని కవాకి లైట్ తీసుకుంటాడు. కానీ బోరో తన షురికెన్తో అటాక్ చేస్తే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దీనికి కారణం ఈసారి బోరో తన వైరస్లో ఏదో పేలుడు పదార్థం కలిపినట్టు షారింగన్తో కనిపెట్టిన శారదా చెప్తుంది. అంత బ్లాస్ట్లో ఇరుక్కున్నా కవాకి బాగానే ఉంటాడు. అంత పెద్ద బ్లాస్ట్లో ఇరుక్కున్నా నువ్వు లార్డ్ సెవెంత్ని కాపాడడానికే ప్రయారిటీ ఇచ్చావా? నువ్వు చాలానే మారావురా కవాకి. రేయ్, ఒక్కడవే ఎందుకు వెళ్ళావురా? అలా ఇంకెప్పుడు చెయ్యకు. కంగారేం పడకు, ఇలాంటి గాయాల నుంచి నేను ఈజీగా హీల్ అవ్వగలను. నీ బాడీని అనవసరంగా అలా గాయపడేలా చెయ్యకురా కవాకి, అది నీకు జీగన్ ప్రసాదించిన డివైన్ పవర్. ఒక్కసారి మనం ఇంటికి చేరాక మళ్ళీ మొదటి నుంచి నీకు నా ట్రైనింగ్ ఇవ్వాలి. ఏంట్రా డివైన్ పవర్, ఈ బాడీ మొత్తం నాశనమైనా సరే నేను లార్డ్ సెవెంత్ని కాపాడి తీరతా. రే, ఇది విను, ఆయన నా నాన్న కాబట్టి ఆయనని కాపాడేది నేను. నేను మిమ్మల్ని అది చెయ్యనివ్వను, లార్డ్ సెవెంత్ని కాపాడేది నేను. ఏంటి, నేను మాత్రం నిన్నే కాపాడతా బోరుటో, నువ్వు మాత్రం మారవే. రేయ్, కవ్వాకి కూడా లీఫ్లో ఒకడైపోయాడు, వాడు ఎప్పటికీ మీలాంటి వాళ్ళ దగ్గరికి రాడు.
అంత కంగారు పడకులే, నిన్ను కూడా నాతో తీసుకెళ్తాలేరా కార్మా బచ్చా అనడంతో అందరూ అటాక్కి బయలుదేరితే కవాకి మాత్రం సారదాని ఆపుతాడు. ఇక దానితో బోరుటో ఇంకా మిట్సుకి కలిసి బోరోతో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఫైట్లో బోరుటో తన రసింగంతో బోరో చేతిని డిస్ట్రాయ్ చేసినా బోరో వెంటనే హీల్ చేసుకొని బోరుటోని తిప్పి కొడతాడు. గ్యాప్ ఇవ్వకుండా మిట్సుకిని అటాక్ చేసి నేల కంటించేస్తాడు. దానితో సారదా తన షురికెన్తో అటాక్ చేసినా బోరో తన లావా స్టైల్ జుట్సుతో ఆపుతాడు. వెంటనే మిట్సుకి తన స్నేక్ హ్యాండ్స్తో బంధిస్తే గ్యాప్ ఇవ్వకుండా కవాకి తన కార్మాని యూస్ చేసి బోరో బాడీని బ్లాస్ట్ చేస్తాడు. సగం బాడీ బ్లాస్ట్ అయిపోయినా బోరో మళ్ళీ తన బాడీని హీల్ చేసుకొని లేచి నుంచుంటాడు. వీడొక మాన్స్టర్లా ఉన్నాడు. అవును, ఇప్పుడే తెలుసుకున్నావా? కానీ ఇప్పటికే చాలా లేట్ చేసావు. ఎంతలా అటాక్ చేసినా పూర్తిగా హీల్ అవుతున్నాడు, వాణ్ణి ఎలా ఆపేది? బోరుటో, మిట్సుకి, వాడిని మన దగ్గర ఉన్న శక్తంతో వాడి అటాక్ చేద్దాం. అలా ఫైట్ చేస్తే గెలిచే ఛాన్స్ కొంచెం కూడా ఉండదు. నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా సోదరా? హా ఉంది. మనం బతికి గెలవడానికి ఇదొక్కటే మార్గం. మీ ప్లాన్ వేయడం అయిపోయిందరా పిల్లబచ్చల్లారా అనడంతో అందరూ అటాక్ చేయడానికి బయలుదేరితే సారదా మాత్రం తన షారింగన్ యాక్టివేట్ చేసి గమనిస్తుంది. దానితో అందరూ బోరోతో ఫైట్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ సారదా గమనించడానికి కారణం అమాడో కారాలో మెంబర్స్ అందరూ హీల్ అవ్వడానికి వాళ్ళ బాడీలో ఎక్కడో కోర్ని పెట్టాడని, దానిని డిస్ట్రాయ్ చేస్తే బోరో హీలింగ్ని ఆపి వాడిని అంతం చేయొచ్చని కవాకి ప్లాన్ వేయడంతో సారదా ఆ కోర్ని కనిపెట్టే పనిలో ఉంటుంది. కానీ బోరోని గమనిస్తున్న సారదా బోరో ఏవో సైన్స్ వాడుతూ ఆ కోర్ని తన బాడీలో ప్లేస్లు మారుస్తున్నాడని తెలుసుకుంటుంది. ఇలా ఉండగా ఫైట్లో కవాకి ఇంకా బోరుటో కలిసి ఫైట్ చేసి బోరో కాళ్ళు నరికి పడుకోబెడితే మిట్సుకి తన స్నేక్ లైట్నింగ్తో అటాక్ చేస్తాడు. కానీ బోరో తన మిస్ట్తో దానిని తిప్పి కొడతాడు. గ్యాప్ ఇవ్వకుండా బోరుటో ఇంకా కవాకి కలిసి మళ్ళీ బోరోని బ్లాస్ట్ చేస్తే తల ఎగిరిపోతుంది. అయినా కూడా రీజనరేట్ అయిన బోరోని బోరుటో తన రసింగంతో అటాక్ చేస్తాడు. అయినా మళ్ళీ హీల్ అయ్యి బోరుటోని కూడా తిప్పి కొడతాడు. ఫైట్ అంతా చూసి గమనిస్తున్న సారదా బోరోని ఎవరైనా అటాక్ చేయడానికి ముందే తను సైన్స్ వాడి తన కోర్ని మూవ్ చేసుకుంటున్నట్టు, ప్రస్తుతం తన కోర్ తన పొట్టకి కుడిపక్కున్నట్టు తెలుసుకుంటుంది. ఇది అందరికీ చెప్తే మళ్ళీ ప్లేసులు మార్చుకుంటాడు కాబట్టి తానే దానిని డిస్ట్రాయ్ చేయడానికి ఫిక్స్ అవుతుంది. నాలో చాక్ర ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకొక రసింగన్ వేస్తే అంతా అయిపోతుంది అని బోరుటో సారదాకి అటాక్కి రెడీ అవ్వమని సిగ్నల్ ఇచ్చి, మిట్సుకి, కవాకి, దీనితో అంతా ముగిద్దాం. నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? లేదు. మరెందుకని? మన టీం క్యాప్టెన్ దగ్గర వీడిని ఓడించే ప్లాన్ ఖచ్చితంగా ఉంటుందిలే అనడంతో అందరూ వాళ్ళ ఆఖరి అటాక్కి రెడీ అవుతారు. దానితో మళ్ళీ ముగ్గురు కలిసి బోరోతో సూపర్ ఫైట్ స్టార్ట్ చేస్తారు. వాడి మీద ఫైర్ బాల్ జుట్సు పనిచేయదు. అంతేకాక నేను వాడిని అటాక్ చేయబోతున్నానని తెలుసుకుంటే వాడు తన కోర్ ప్లేస్ని మార్చేస్తాడు. వాడు సైన్స్ వాడి కోర్ ప్లేస్ని మార్చడానికి ముందే అటాక్ చేసి అంత సూపర్ స్పీడ్ ఉన్న జుట్సు కావాలి అని తన తండ్రి సాస్కేని గుర్తు తెచ్చుకుంటుంది. ఇదే టైంలో బోరో కవాకి ఇంకా మిట్సుకి నోడిస్తాడు. చిడూరిని ఇప్పుడు వాడడం ప్రమాదం కావచ్చు, పైగా ఇంకా నేను దీనిని నేర్చుకుంటున్నా, కానీ ఇప్పుడు చెయ్యాల్సిందే. ఈసారి నేను అందరినీ కాపాడతా అని సారదా చిడోరి యూస్ చేస్తుంది. ఇదే టైంలో బోరో బోరుటోని అటాక్ చేస్తుంటాడు. కానీ సారదా చిడోరి యూస్ చేస్తుందని తెలుసుకున్న బోరుటో స్మోక్ బాంబ్స్తో బోరో కళ్ళు కప్పి తన ఆఖరి రసింగంతో అటాక్ చేసి బోరోని డైవర్ట్ చేస్తాడు. ఇక దానితో గ్యాప్ ఇవ్వకుండా సూపర్ స్పీడ్లో సారదా తన తండ్రి నేర్పించిన చిడోరి యూస్ చేసి బోరో పొట్టని చీల్చేస్తుంది. ఇది లేకుండా నువ్వు రీజనరేట్ అవ్వలేవు కదా అని బోరో కోర్ని డిస్ట్రాయ్ చేస్తుంది. తన కోర్ డిస్ట్రాయ్ అయిపోయిన బోరో తనలో ఉన్న పవర్ని కంట్రోల్ చేసుకోలేక మతి తప్పిన పెద్ద మాన్స్టర్లా తయారవుతాడు.
వాడిని వాడు ఎలాగో కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు కాబట్టి బోరుటో టీం అంతా ఇక నారుటోని కాపాడడానికి డిసైడ్ అవుతారు. దానితో నారుటో కాఫిన్ దగ్గరికి వచ్చిన బోరుటో టీం ఎంత కష్టపడినా సీల్ని ఓపెన్ చేయలేకపోతారు. దానితో కవాకి, బోరుటో పద మన చేతులు కలుపుదాం, అలా వచ్చిన కార్మా పవర్తోనే స్పేస్ టైం నింజుట్సు వాడి ఇక్కడ దాకా వచ్చాం, కాబట్టి అది మళ్ళీ చేసి లోపల లాట్ సెవెంత్ ఉన్న స్పేస్ని ఈ స్పేస్ని ఒకటి చేస్తే ఆయనని కాపాడచ్చు అనడంతో ఇద్దరూ చేతులు కలిపి పోర్టల్ క్రియేట్ చేయడంతో అనుకున్నట్టే నారుటోని కాపాడతారు. దానితో ఇక నారుటోని కాపాడినట్టే అనుకుంటారు. కానీ ఇదే టైంలో పిచ్చెక్కిన బోరో మిట్సుకిని అటాక్ చేస్తాడు. నన్ను ఇలా చేసిన మీ ఎవ్వరిని వదలను అంటుండగా కవాకి అటాక్ చేస్తే ఒక్క అటాక్తోనే కవాకిని ఎగరేస్తాడు. అంతేకాక సార్దాని కూడా పట్టుకొని పిసికేస్తాడు. తనని కాపాడడానికి వెళ్ళిన బోరుటోని కూడా దూరంగా నెట్టేస్తాడు. చాక్రా అంతా అయిపోవడంతో లెగలేకపోతున్న బోరుటోని ఆపకుండా అటాక్ చేస్తూ పచ్చడి చేస్తాడు. దానితో బోరుటో ఇక అంతమైపోయాడనుకుంటాడు. కానీ తన చెయ్యి తీసి చూస్తే బోరుటో అక్కడుండడు. కానీ వెనక్కి తిరిగి చూస్తే గాలిలో సరికొత్త రూపంలో ఉన్న బోరుటోని చూస్తాం. చాలా ఎక్కువ చేసావురా అల్ప ప్రాణి అని ఒక్క అటాక్తో బోరో చేతిని నాశనం చేసి ఒక్క తన్ను తన్ని అంత పెద్దగా ఉన్న బోరోనే ఎగరేస్తాడు. ఛీ, వీడి దగ్గర ఏమాత్రం చాక్రా లేదు అని నారుటో దగ్గరికి వెళ్ళి నారుటో చాక్రాను అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎప్పటికిది సరిపోతుంది అని మళ్ళీ బోరోని తన్ని ఎగరేసి నేల కంటించేస్తాడు. స్టైల్గా బోరో పైన నుంచొని, దాని పేరేంటి, వాడి జుట్సు పేరు, హా అవును కదా, రసింగన్ అని అతి పెద్ద రసింగన్ క్రియేట్ చేసి నేల కంటుకున్న బోరోని పూర్తిగా బ్లాస్ట్ చేసి అంతం చేస్తాడు. లేచి బోరుటోని చూసిన కవాకి షాక్ అవుతాడు. మనకి బోరో నామరూపం లేకుండా నాశనమైనట్టు రివీల్ అవుతుంది. ఇంకా కాదురా నా ప్రియమైన పిల్లికల్ల బచ్చా, నువ్వు అన్నిటినీ కోల్పోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది అని స్పృహ కోల్పోతూ పడిపోయిన బోరుటోని మిట్సుకి కాపాడతాడు. బోరుటో లేచినా జరిగిందేం గుర్తుండదు. దానితో మనకి ఇందాక బోరుటోని కంట్రోల్ చేసింది మోమోషికి అని రివీల్ అవుతుంది. కట్ చేస్తే ఇదే టైంలో కాషిన్కోజి ఆమడోని కలుసుకుంటాడు. చూసి చాలా కాలమైంది, నీ కళ్ళల్లో ఏంటి అంత రక్తదాహం? జీకిన్ తన శక్తిని తిరిగి పొందుతున్నాడు, కేవలం 10% పూర్తయింది. ఇప్పుడు ఎవరైనా తనని కలవాలనుకుంటున్నారంటే చాలా ముఖ్యమైన విషయమైనా అయ్యుండాలి, లేక తనని చంపడానికైనా అయ్యుండాలి. నాకు ఇలాంటి మంచి అవకాశం గురించి చెప్పింది నువ్వు కాక ఇంకెవ్వరు. అవును, త్వరగానే వచ్చావు. లీఫ్లో నువ్వు చెయ్యాలనుకున్న పని పూర్తయిందా? హా, మిగిలిన ఇన్నర్స్ అందరూ ఎక్కడ? ఎవరూ లేరు. ఎవరికీ ఇది ఎప్పటికీ తెలీదు. మన అసలైన గోల్, ఆఖరికి ఆ సమయం రానే వచ్చింది. అవును, మనం ఆఖరికి ఆ జీకెన్ని అంతం చెయ్యబోతున్నాం. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? నిజంగానే కాషిన్కోజీ ఇంకా ఆమడో కలిసి జీగెన్ని అంతం చేయాలనుకుంటున్నారా? అంతం చెయ్యగలరా? అసలు జీగెన్ని కాషిన్కోజీ ఎందుకు చంపాలనుకుంటున్నాడు? బోరుటో ఇంకా కవాకి ఇక నారుటోని కాపాడినట్టేనా? వీటన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ చూసేల్సిందే. మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు ఏమైనా పాత ఎపిసోడ్స్ లేదా వీడియోస్ ఏమైనా మిస్ చేస్తుంటే లేట్ చేయకుండా వెళ్ళి చూసేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మనందరి ఫేవరెట్ నారుటో షిప్పుడెన్ సిరీస్లో నారుటో సాస్కేని ఫస్ట్ టైం కలుసుకున్న ఎపిసోడ్ పేరేంటో తెలిస్తే కిందన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే
ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు అనిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.